ధనుర్మాసం విశిష్టత. మార్గశిరం, పుష్యమాసాలు, హేమంత ఋతువు అంటే మంచు కురవడం, చలిగాలులు వీయడం ఈ మాసాల ప్రత్యేకత. ఈ మాసాలలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశికి వచ్చే వరకు ఉండే 30 రోజులను ధనుర్మాసం అంటారు. ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. అటువంటి ఈ నెల రోజులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని, ఆయన అవతారమైన శ్రీకృష్ణుణ్ణి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ద్వాపరయుగంలో కృష్ణుని అనుగ్రహం పొందటానికి గోపికలు యమునా నదీ తీరానికి వెళ్ళి ఆవు పేడతో గుబ్బెమ్మలను తయారు చేసి కాత్యాయని దేవిని ఆహ్వానిస్తూ వ్రతం చేసేవారు. అలాగే చిన్నతనం నుంచి విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తూ ఉండే గోదాదేవి కూడా ఈ నెలంతా ధనుర్మాసం వ్రతం జరిపి శ్రీహరి అనుగ్రహం పొందింది. అందుకని విష్ణు భక్తులంతా ఈ నెల రోజులు పండగ జరుపుతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతి కొరకు చేసే పూజాది కార్యక్రమంలో అక్షయ ఫలితాలను కలిగిస్తుంది. సూర్యోదయానికి ముందే శ్రీ మహావిష్ణువుని తులసితో పూజించి పెసలుతో చేసిన పొంగలిని స్వామికి నివేదిస్తే సకల దోషాలు పోతాయని ప్రతీతి. సూర్యుడు ధనురాశిలో ఉన్నప్పుడు ఉషఃకాలంలో శ్రీ మహావిష్ణువుని ఒక్కరోజు పూజించినా 1000 సంవత్సరాల పూజా ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ మాసంలో చేసే నదీ స్నానం, సముద్ర స్నానం అశ్వమేధ యాగంతో సమానమైనదని పురాణాల ఆధారంగా తెలుస్తుంది. తిరుప్పావైగా నేటికి వైష్ణవులు గానం చేస్తుంటారు. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అని అర్థం వస్తుంది. ధనుర్మాసం అంతా తెల్లవారుజామునే లేవడం, ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం, కీర్తనలు పాడుతూ తుంబురా వాయిస్తూ వీధుల్లో సంచరించే హరిదాసుల సందడి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.